ಸಕಲ ಕಲಾಭೌರೇಯ ಭಾರ್ಗವ ಗೋತ್ರೋದ್ಭವ ಭೃಗುನಂದನ ಶುಕ್ರಾಚಾರ್ಯ ನಮೋ ನಮಃ. ಮೂಷಿಕ ಸಾರ್ವಭೌಮರ, ఏమి ఈ ఆకస్మిక ఆగమనము? త్రికాలజ్ఞానులు, తమకు తెలియనిదేమున్నది గురుదేవ? ముక్కోటి దేవతలు ఒక్కటై తమ తమ శక్తులను వినాయకునికి ధారపోసి వాణిని మాపై పోరున పురికొల్పినారు. అటులన సకల శక్తి సంపన్నుడవు, సమరము సాగించు. అందులకు మీ దీవన కావాలి. ఇన్నాళ్లకు ఈ శుక్రాచార్యుడు గుర్తుకు వచ్చగా అందుకు మా దీవెనలు కావలసి వచ్చానా? నిష్ఠురక్తులకు ఇది సమయము కాదు గురుదేవ. ఈ సమరము మా ఒక్కరికే సంబంధించినది కాదు, అసురకుల జాతికే ఇది పరీక్ష. మీ శిష్యులమైన మేము ఓడిపోయినా ఆ పరాభవము మీది కాదు. ఈ జ్ఞానము మీ పూర్వులకుండిన మీ జాతికింత చేటు చేకూరున ఆది నుండి మా ఆదేశము పాటించకే అసుర వీరులు ఉసురును కోల్పోయింది. నిజమే కాని మేము మీకు సర్వథా విధేయులం, గురువాక్య పాలనా పరతంత్రులం. గురుదేవ, ఈ సమరానికి మీరే ఆధ్వర్యం వహించి సర్వశక్తులు మాకు ప్రసాదించి విజయమును కలిగించి హరిహర బ్రహ్మాదుల కన్నా శుక్రాచార్యులే అధికులని నిరూపించారు. అలా నీకు మా పైగల విశ్వాసానికి సంతసించితిమి. నీకే విశ్వయాగము చేయించి నీ పూర్వులకు ప్రసాదించిన శక్తులతో పాటు అభేద్యములైన శస్త్రాస్త్రములను నీకు సంప్రాప్తింపచేస్తాం. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మహిషాసురాయై నమః. ఓం చండముండాసురాది సంసేవితాయై నమః. ఓం వైరి బల వితరణాయ స్వాహ. ఓం రక్తబీజాయై నమః. ఓం అనంతరూపధారణాయ స్వాహ. రథాన్ని అధిరోహించి నీకు సంప్రాప్తించిన శక్తులతో సమధిక తేజో విరాజితుడు అయి సమరం సాగించు. ధన్యుని స్వామి, ధన్యుని. గురుదేవ, తమ ఆశీర్వాద బలమున ఆ గజాలను నీ తృటిలో నిర్తించి అసుర జాతికే విందు చేస్తా. విజయోత్సవం.